బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నల్గొండ మున్సిపాలిటీ ఆర్చర్ల బావిలో ఉద్రిక్త చోటు చేసుకుంది. కాంగ్రెస్ కార్యకర్త ఇంటిపై బీఆర్ఎస్ శ్రేణులు దాడికి దిగారు. విషయం తెలుసుకున్న కోమిరెడ్డి వెంకటరెడ్డి కార్యకర్తను పరామర్శించేందుకు వెళ్లగా వెంకటరెడ్డిపై సైతం దాడికి యత్నించారు. దాంతో అక్కడ ఉద్రిక్త చోటు చేసుకుంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నల్గొండ మున్సిపాలిటీ ఆర్చర్ల బావిలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఇక కాంగ్రెస్ కార్యకర్త ఇంటిపై బీఆర్ఎస్ శ్రేణులు దాడికి దిగారు. విషయం తెలుసుకున్న కోమిరెడ్డి వెంకటరెడ్డి కార్యకర్తను పరామర్శించేందుకు వెళ్లగా వెంకటరెడ్డిపై సైతం దాడికి యత్నించారు. దాంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నల్గొండ మున్సిపాలిటీ ఆర్చర్ల బావిలో ఉద్రిక్త చోటు చేసుకుంది. కాంగ్రెస్ కార్యకర్త ఇంటిపై బీఆర్ఎస్ శ్రేణులు దాడికి దిగారు. విషయం తెలుసుకున్న కోమిరెడ్డి వెంకటరెడ్డి కార్యకర్తను పరామర్శించేందుకు వెళ్లగా ఇక వెంకటరెడ్డిపై సైతం దాడికి యత్నించారు. దాంతో అక్కడ ఉద్రిక్త చోటు చేసుకుంది. మరింత సమాచారాన్ని మా నల్గొండ ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్ చెప్పండి, ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఎలా ఉంది? అయితే అక్కడ నుంచి కోమిరెడ్డి వెంకటరెడ్డి వెళ్ళిపోయారా? అప్డేట్స్ ఏంటి శ్రీనివాస్? అసలు గొడవ గల కారణాలు ఏంటి? గుడ్ ఆఫ్టర్నూన్ వెన్నెల. నల్గొండ జిల్లాలోని ఎన్నికల ప్రచారంలో భాగంగా 2 డేస్ నుంచి ఇక్కడ పెద్ద ఎత్తున ఎన్నికలు జరుగుతున్నటువంటి పరిస్థితుల్లో వివిధ రాజకీయ పార్టీలు ప్రచారం పోతున్నటువంటి పరిస్థితి. ఈరోజు అదే క్రమంలో భాగంగానే కోమిరెడ్డి వెంకటరెడ్డితో పాటు సంబంధించినటువంటి టీఆర్ఎస్ అభ్యర్థులు కూడా అక్కడ ఈ ఆర్జాలబాయి సమీపంలో ఉన్నటువంటి 19వ వార్డులోని ప్రచారం నిర్వహిస్తున్నారు. అదే క్రమంలో ఆ ప్రచారం ముగించుకొని తదనంతరం వేరే వార్డులోకి వెళ్తున్న క్రమంలోనే బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీకి వెళ్ళినటువంటి ఈ కౌన్సిలర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ సంబంధించినటువంటి భార్య, సంబంధించినటువంటి వాళ్ళ అత్త మీద టీఆర్ఎస్ సంబంధించినటువంటి కార్యకర్తలు దాడి చేశారు. ఇదే విషయాన్ని తెలుసుకున్నటువంటి కోమిరెడ్డి వెంకటరెడ్డి తిరిగి ఆ ప్రాంతానికి చేరుకొని అక్కడ ఉన్నటువంటి ఎవరైతే దాడికి గురయ్యారో వాళ్ళని పరామర్శించడం జరిగింది. ఈ విధానము కరెక్ట్ కాదు అంటూ కూడా కోమిరెడ్డి వెంకటరెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో అక్కడ కొంత ఉద్రిక్త పరిస్థితి నెలకొన్నటువంటి పరిస్థితి. ఏదేమైనప్పటికీ బీఆర్ఎస్ పార్టీలో ఉండి సంబంధించినటువంటి కాంగ్రెస్ పార్టీకి పోవడం వల్ల అక్కడ ఉన్నటువంటి స్థానికులు ఎవరైతే టీఆర్ఎస్ సంబంధించినటువంటి నాయకులు ఉన్నారో ఆ వార్డుకు సంబంధించిన వారు వీళ్ళని మీద దాడి చేయడానికి ప్రయత్నించారు. అది మా ఇష్టపూర్వకంగా పార్టీ ఫిరాయించాం, తప్పితే వీళ్ళు మా మీద కక్షగట్టి దాడి చేస్తున్నారని కూడా వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ.
బాలవేణు ఎమ్మెల్యే.